ఎన్నికల్లో డబ్బుల పంపిణీ గురించి ప్రశ్నించిన తనపై కాంగ్రెస్ కార్యకర్తలు దాడి చేశారని పట్టభద్రుల ఎమ్మెల్సీ స్వతంత్ర అభ్యర్థి అశోక్ ఆరోపించారు. నల్గొండ జిల్లా నార్కట్పల్లిలో పోలింగ్ సరళని తెలుసుకునేందుకు వెళ్లిన తనపై విచక్షణారహితంగా దాడికి పాల్పడినట్లు ఆయన ఆరోపించారు. ఈ మేరకు ఆయన నార్కట్పల్లి పోలీసులకు ఫిర్యాదు చేసి అనంతరం నిరసన వ్యక్తం చేశారు. నగదు పంపిణీని తన సెల్ఫోన్లో చిత్రీకరిస్తుండగా మొబైల్ ధ్వంసం చేసి విచక్షణారహితంగా కొట్టారని అశోక్ వాపోయారు. పోలీసులు సైతం అధికార పార్టీకి వత్తాసు పలుకుతున్నారని ఆరోపించారు. లోని పోలింగ్ బూతులు నేను తిరుగుతుండగా పక్కనే 100 మీటర్ల దూరంలో డబ్బులు పంచుతున్నారని తెలుసుకుని అక్కడికి పోయాను. డోకూరి ఫంక్షన్ హాల్ పోలీస్ స్టేషన్కి జస్ట్ 100 మీటర్ల దూరంలో ఉంది. దీన్ని అడ్డుకోవడంలో పోలీసులు విఫలమవుతున్నారు. అక్కడ పోయి డబ్బులు పంచుతున్న సమాచారం తెలుసుకుని అక్కడ పోయిన నాపైన విపరీతంగా దాడి చేశారు. నా ఫోన్ పగలగొట్టారు, మరొక ఫోన్ లాక్కున్నారు, విచక్షణరహితంగా కొట్టారు. పట్టభద్రుల ఎన్నికల్లో కూడా నిస్సిగ్గుగా డబ్బులు పంచుతున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఓడిపోతారని ముందే తెలిసిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కంప్లీట్గా డబ్బులు పంచుతున్నారు. ప్రతి పోలీస్ స్టేషన్ 100 మీటర్ల దూరంలో డబ్బులు పంచుతున్నా కూడా ఎలక్షన్ కమిషన్ కానీ పోలీసులు కానీ అడ్డుకోవడంలో తీవ్రంగా విఫలమైంది. పోలీసులు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్లాగా పనిచేస్తూ ఉన్నారు. వాళ్ళు గెలవడానికి సిద్ధంగా ఉన్న అశోక్ సార్ పైన ఈ విధంగా విచక్షణరహితంగా దాడి జరిగాం. ప్రజాస్వామ్యవాదులందరూ ఖండించాలా.